తెలంగాణ ఉద్యమ బావుట బానిసత్వాన్ని బద్దలు కొట్టి సమాజానికి చైతన్యాన్ని అందించిన వీరవనిత సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన మహాయోధురాలు చిట్యాల ఐలమ్మ అని అన్నారు ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు. ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐలమ్మ విగ్రహాన్ని ప్రారంభించి జయంతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావుతో పాటు జెడ్పీటీసీ సభ్యుడు గుండం నరసయ్య, మాజీ సర్పంచ్ ప్రేమ్చంద్, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ప్రజా గాయకురాలు విమలక్క, సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు తదితరులు పాల్గొన్నారు. విగ్రహ ఆవిష్కరణ జరుగుతూ ఉంది. అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లతో సంఘాల అధ్యక్షులు వీరమాత ఐలమ్మ, అన్ని సంఘాల అధ్యక్షులు వచ్చే పంచులు ఎవరున్నా సరే ఆహ్వానానికి మన్నించి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూనే రాష్ట్ర స్థాయి నేతలు జిల్లా ఐలమ్మ అలా ఉండండి. వేదిక పై ఉన్నటువంటి పెద్దలందరికీ, సర్పంచులకు, ఎంపీటీసీలకు, అట్లాగే ఈ గ్రామంలో అహర్నిశలు కష్టపడి ప్రజల ప్రేమ ఆప్యాయతలను చూరగొన్నటువంటి గౌరవ పెద్దలు ప్రేమ్చంద్ గారికి, మీకు వచ్చినటువంటి మీ అందరికి కూడా విప్లవ అభినందనలు. త్యాగమూర్తి సాకలి ఐలమ్మ, కేవలం సాకలి ఐలమ్మ సాకలి ఐలమ్మలుగా లేదు, ఒక జెండా కోసం, ఒక ఎజెండా కోసం పనిచేసినటువంటి మహత్తరమైన వ్యక్తి సాకలి ఐలమ్మ. అదే ఎర్ర జెండా. ఎంత సాహసమైన Oh
చెప్పినట్టుగా మిత్రుడు అధ్యక్షుడు చెప్పినట్టుగా చిన్నగవ ప్రాంతంలో 6000 ఎకరాల ఆస్తి కలిగినటువంటి వ్యక్తి ఆ గ్రామంలోనే ఆంధ్ర మహాసభకు వచ్చింది. అదే ఆంధ్ర మహాసభ మన సిరిసిల్లలో పెద్ద బహిరంగ సభ జరుపుకుంది. దానికి కమిట మెల్లరెడ్డి లాంటి వాళ్ళు చాలా మిత్రులు చెప్పినట్టుగా ఆరుట్ల రామచంద్ర రెడ్డి గారు राजी पड़े గ్రామ సర్పంచ్ రవి గారు అందరూ దగ్గర ఉండాలి. ప్రేమ్ అన్న దగ్గరికి పోవాలి. అన్న ఇక్కడ చూడండి. తర్వాత శరత్ అన్న గారికి గారికి మా యూత్ మొత్తం అన్న ఇక్కడ చూడండి. సార్ ఇక్కడ ఓకే రైట్ నెక్స్ట్ శరత్రావు అన్న గారికి గారికి జ్ఞాపికను మరియు శాల్వాత కూడా పోరాటాల గురించి నేను మీకు కొత్తగా చెప్పాల్సింది కాదు. ఎందుకంటే ఇక్కడ తల పండినటువంటి చాలా మంది కూడా ఉన్నారు. ఇక్కడ అనేక పోరాటాలు జరిగినాయి. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు ఆనాడు జరిగినటువంటి పోరాటాలు అనేకం ఉన్నాయి. దాంట్లో విజయాలు చూసినటువంటి ఉన్నాయి. ఆ విజయాలలో కొన్ని కష్టాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి. ఇంతకుముందు మాట్లాడినట్టు జప్పుల ఎల్లన్న తదితరులందరూ, జ్యోతి శంకర్ ఇంకా తదితరులందరూ కూడా ఇవాళ ఈ వర్గాలకన్నిటికీ కూడా న్యాయం జరగాలని, వాళ్ళ కళలు సాకారం కావాలని, మన అస్తిత్వాన్ని నెలకొల్పుకోవడానికి ఒక ఉద్యమాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉన్నది అని, అట్లా జరిగిన నాడే సమసమాజ స్థాపన జరుగుతుంది అని, అవునన్నా కాదన్నా ఈ దేశంలో ఒక విలక్షణమైనటువంటి దాన్ని కులం అనేటువంటిది మన ముందు ఉన్నది. ఆ కులదొంతరలను మనం కూల్చేయకపోతే మనం కోరుకున్నటువంటి రాజ్యం రాదు అనేటువంటిది చాలా స్పష్టం. అందుకోసమే మేము ప్రతి సంవత్సరం కూడా బహుజన బతుకమ్మగా ఊరూరా వాడవాడన అన్ని చోట్ల కూడా రాష్ట్రమంతా తిరిగేటువంటి క్రమంలో ఈ సంవత్సరం కూడా మేము బహుజన బతుకమ్మను మీ ముందుకు తీసుకొస్తున్నాము. తప్పనిసరిగా ఆ బహుజన బతుకమ్మను సాదరంగా మీరంతా ఆహ్వానించాలని, స్వాగతించాలని. బహుజన బతుకమ్మతో మేము చేయబోతున్నటువంటి ఇది ఈవెంట్గా మాత్రమే కాదు, ఒక మూమెంట్గా మేము ముందుకు తీసుకువస్తున్నాం. ఈ ఉద్యమంలో మీరంతా భాగస్వాములు కావాలని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ బహుజన బతుకమ్మలో 35 సంఘాలలో రజక సంఘం కూడా ఒకటి ఉన్నది. అట్లా అందరూ కూడా మనమందరం కలిసి మనం సాధించాల్సినటువంటి దాన్ని సాధించుకోవడానికి తప్పనిసరిగా ఐక్య పోరాటాల ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. అందుకోసం ఈ ఐక్య పోరాటాలలో మీరు ఎక్కడికక్కడ భాగస్వాములు కావాలని, అదే క్రమంలో ఈ సంవత్సరం మేము మద్యపానానికి వ్యతిరేకంగా, మహిళల పైన జరుగుతున్నటువంటి అన్ని రకాల అఘాయిత్యాలకు వ్యతిరేకంగా స్త్రీల కవాతుగా పూల కవాతుగా సాగుదాం రండి అని పిలుపునిస్తూ మేము ఈ సంవత్సరం కూడా మొదలు పెడుతున్నాం.
గ్రామాలలో 13-14 సంవత్సరాల పిల్లలు దాదాపు 60% మంది పిల్లలు గంజాయి తాగుతున్నారు. దయచేసి వేదిక మీద పెద్దలు ఉన్నారు, మీ దృష్టికి కూడా తీసుకొస్తున్నాను. మా దృష్టికి వచ్చినటువంటి విషయాన్ని, గంజాయిని మనం అరికట్టలేకపోతే, మద్యపానాన్ని అరికట్టలేకపోతే రాబోయే తరం అంటూ మన కళ్ళ ముందు కదిలిపోయేటువంటి ప్రమాదం ఉంది, నిర్వీర్యంగా పోతుంది. కాబట్టి దాన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. మీ తోబుట్టుగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి ఈ వేదిక మీద ఈ 4 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు రజక సంఘ మిత్రులకు, సోదర సోదరి మనులందరికీ కూడా మరొకసారి ఉద్యమాభినందనలు. మమ్మల్ని పిలవాలని కోరినటువంటి శరత్రావు గారికి, మరొకసారి అంజిరెడ్డి గారికి, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మిగతా మిత్రులు, రవి గారికి, అందరికీ కూడా మరొకసారి ఉద్యమాభినందనలు తెలియజేస్తూ చాకలి ఐలమ్మ గురించి ఒక పాటతో ఇంకా మిగతా మిత్రులు అఖండ అభిమానం. అట్లే మన చాకలి ఐలమ్మ గురించి చెప్పుకోవాలంటే దాదాపు ఇప్పుడు ఆమె చనిపోయి కూడా 40 ఏళ్ళు అయింది. 128 జయంతి ఇప్పుడు 128 సంవత్సరాలు ఆమె పుట్టి ఈరోజు కూడా ఆ వీర వనితను ఆమె యొక్క ప్రతిమ విగ్రహం పెట్టి మనం గుర్తించుకుంటున్నాము, ఆమె గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఆమె అప్పుడు చేసిన గొప్పతనం త్యాగాలను ఆ ఉద్దేశంతో ఇవాళ మనం అందరం కూడా స్మరించుకుంటున్నాం. ఇవాళ మనం అందరం కూడా గొప్ప వాళ్ళ విగ్రహాలు పెట్టుకొని అంబేద్కర్ గారిని కానీ మొన్ననే ఆవులూరులో మా ఇంకా అనేక విగ్రహాలు కూడా మా సోదరులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇవన్నీ కూడా పెట్టుకోండి, ఎందుకంటే వాళ్ళు చేసే గొప్ప పనులు మనం గుర్తించుకోవాలి. వారి యొక్క నడక, వారు ఏదైతే నడిచారో ఆ మార్గాన్ని మనం ఎంచుకోవాలి. వాళ్ళు మంచి మార్గాలు పోయి ఈ యొక్క సమాజానికి మేలు కలుపుకు, సమాజానికి విద్యకు వైద్యకు ఎంతో సేవ చేశారు కాబట్టి వాళ్ళని గుర్తించుకునేందుకే వారి యొక్క విగ్రహాలు పెట్టుకుంటాం మనం. ఆ మహనీయుల విగ్రహాలు ఇవాళ వాళ్ళు చేసిన సేవలు గుర్తించుకొని మనం కూడా కొంతనైనా వారి మార్గంలో నడవాలి, దానిలో మనం నడవాలన్నదే ప్రథమ ఉద్దేశం. చాకలైనమ్మ గారు మనల్ని అందరూ కూడా సోదరులు చెప్పారు, అప్పుడున్న వ్యవస్థకు వ్యతిరేకంగా కొట్లాడి ఎదురు నిలిచిన వీర వనిత చాకలైనమ్మ గారు. ఇవాళ చాకలైనమ్మ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారికంగా కూడా ఇవాళ అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా చాకలైనమ్మని ఇలా గుర్తిస్తున్నాము. అది ఇవాళ రవీంద్ర భారతిలో కూడా ఇలా చాకల ఐలమ్మకు తగిన గుర్తింపు ఇచ్చి ఇవాళ అందరూ మంత్రుల సమక్షంలో గుర్తింపు జరిగింది. దానికి కూడా మన దగ్గర నుంచి ఇలా చాలా మంది కూడా వెళ్ళడం జరిగింది. మన సోదరుడు అక్కడ శ్రీనివాస్ గారే ఇవాళ మా మండలానికి చెందిన వ్యక్తి యొక్క అక్కడ కూడా చాకల ఐలమ్మ కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్ గా నియమించింది. ఇవాళ చాకల ఐలమ్మకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు సరైన గుర్తింపు ఇచ్చి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైదరాబాద్లో కూడా వారి విగ్రహాన్ని అయినా ఇలా రజక సోదరులకు హైదరాబాద్లో ఒక సంక్షేమ భవనమైన ఇందాక మనోళ్ళు అందరు చెప్పారు. దేనికైనా కూడా చదువు కూడా ఏకైక మార్గం. మన సమాజంలో మనం మార్పు రావాలంటే మనం బాగా చదువుకోవాలి. చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి చదువు ఒకటి సంస్కారమే నేర్పుడు కాకుండా ఉన్నత ఆశయాలను కూడా నేర్పుతుంది. ఇలా చదువుకొని మనం కూడా ఉన్నతమైన కలెక్టర్లు కావాలి, ఎస్ఐలు కావాలి, టీచర్లు కావాలి, అనేక రకమైన విద్యా వ్యవస్థలో మనం ముందుండాలి. ముందుండాలంటే మీకు కూడా హైదరాబాద్లో ఉండేటందుకు వసతులు కావాలి. దానికి కానీ ఇలా ప్రభుత్వమే బ్రహ్మాండంగా మీకు ఒక వసతి కూడా ఏర్పాటు చేయబోతుంది. ఇలా బీసీ స్టడీ సర్కిల్ పెట్టి మన ఆవూరికి ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఇలా వచ్చినా కూడా మనం చేసిన మంచి పనులు గుర్తిస్తుంది. వారి మీద మీరు చూపిస్తున్న అభిమానం మాకు బాగా సంతోషం ఇచ్చింది. అందరూ వచ్చి మాట్లాడుతుంటే కూడా మనం ఇక్కడ ఉన్నా ఏం చేసినా మనం చేసిన మంచి పనులు, మన ఆప్యాయత, మనం చేసిన సేవనే ఎప్పుడు గుర్తుంటుంది. ఇలా వివాళకి ఇక్కడికి వచ్చినా ఇంత ఆప్యాయత మనకున్నా, ప్రేమ్చంద్ గారు వచ్చినా మనం ఎందుకు ఇంత ఆప్యాయత చూపిస్తామంటే వారు ఈ సమాజం పట్ల, ఈ ప్రజల పట్ల చూపిస్తున్న ప్రేమనే ఇవాళ వారికి మనం చూపిస్తున్న అభిమానం. ఇవాళ ఎవరైతే రాజకీయాల్లో ప్రజలను ప్రేమిస్తారో తిరిగి ప్రజలు కూడా అంతే ప్రేమిస్తారు ఇవాళ నాయకులు. ఇవాళ వారి యొక్క చాకలి ఐలమ్మ గారైనా, దొడ్డి కుమారన్న అయినా, మా గౌరవ గారు మొన్ననే విగ్రహం ఆవిష్కరించుకున్నాం, సర్వాయి పాపన్న గారైనా, రేపు ఇదే ఆవునూరులో వచ్చే నెలలో జ్యోతిరావు పూలే గారి యొక్క విగ్రహం అయినా, దొడ్డి కొమరాయ గారి విగ్రహం అయినా వచ్చే నెలలో కూడా ఆవునూరులో ఆవిష్కరించబోతున్నాం. అంటే వారు నడిచిన బాటలు నడవాలి, వారు సమాజానికి చేసిన సేవను మనం గుర్తించుకొని మనం కూడా ఈ సమాజానికి ఎంతైనా ఇవ్వాలన్నదే వారి యొక్క స్ఫూర్తి, చాకలి ఐలమ్మ గారి యొక్క స్ఫూర్తి,
ఇలా మనందరికి కూడా ఆదర్శం కావాలి. ముఖ్యంగా మహిళలు, మనం ఇప్పుడు అప్పట్లేక పోరాటాలు అవసరం లేకుండా అప్పట్లేక కొట్లాటలు, ఇప్పుడు అప్పటి సమాజం వేరు ఇప్పటి సమాజం వేరు. కానీ ఇప్పటి స్ఫూర్తి ఏంటంటే ఇవాళ మనం అందరం బాగా చదివిపోయారు, అమ్మాయిలైనా బాగా చదివిపించి వారిని కూడా ఉన్నత విద్యా ప్రమాణాలు కలిగించాలి, వారు కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి.